ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఇవాళ అత్యంత కీలకమైన పరిణామం జరిగింది చంద్రబాబు ఎన్నో ఆశలు పెట్టుకున్న క్వాష్ పిటిషన్పై విచారణ పూర్తి చేసి తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు ఇవాళ వెలువరించింది రెండు రోజులుగా ఉత్కంఠ రేపిన ఏపీ హైకోర్టు తీర్పు వెలువడింది ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది సిఐడి తరపు లాయర్ల వాదనలతో ఏకీభవిస్తూ పిటిషన్ను కొట్టివేసింది ఏకవాక్యంతో చంద్రబాబు క్వాష్ పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు తీర్పు వెల్లడించారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ దాని ఆధారంగా ఏసీబీ కోర్టు జారీ చేసిన రిమాండ్ ఉత్తర్వులను సవాలు చేస్తూ చంద్రబాబు క్వాష్ పిటిషన్ చేసిన విషయం తెలిసిందే ఈ నెల పంతొమ్మిదిన ఈ పిటిషన్పై చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాదులు హరీష్ సాల్వే సిద్ధార్థలూత్ర వాదనలు వినిపించారు సిఐడి తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ముకుల్ రోహత్ వాదించారు ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది తాజాగా తీర్పును వెలువరించింది ఈ కేసులో ఇంకా నిజ నిజాలు వెలిగితీయాల్సి ఉన్నందున క్వాష్ పిటిషన్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదని హైకోర్టు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది దర్యాప్తు సంస్థకు స్వేచ్ఛనివ్వాలని హైకోర్టు అభిప్రాయపడింది సిఐడి నూట నలభై మందిని విచారించిన దశలో దర్యాప్తు ఆపమని చెప్పలేమన్నారు ఏపీ హైకోర్టు న్యాయమూర్తి ఈ కేసులో హైకోర్టు మినీ ట్రయల్ చేయాలన్నారు